భారతదేశంలోని ప్రముఖ డయాలసిస్ సర్వీస్ ప్రొవైడర్స్ నెట్వర్క్ మరియు వినూత్న డయాలసిస్ పరిష్కారాల సాధనలో అగ్రగామి అయిన నెఫ్రో ప్లస్ నేడు తెలంగాణ రాష్ట్రం జడ్చర్ల జిల్లాలోని శ్రీ వంశీ హాస్పిటల్ సహకారంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా కంటైనర్ డయాలసిస్ యూనిట్ ను ప్రారంభించింది. ఈ వినూత్న మోడల్ మూత్రపిండ సంరక్షణ తీరును మార్చడానికి బ్రాండ్ యొక్క కృషిని సూచిస్తుంది మరియు డయాలసిస్ సంరక్షణ కోసం పెరుగుతున్న అవసరాన్ని సైతం సూచిస్తుంది. ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాలలో పూర్తిగా పనిచేసే డయాలసిస్ యూనిట్ కోసం ఉన్న స్థల పరిమితులను దృష్టిలో పెట్టుకొని ఇది రూపుదిద్దారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ యూనిట్తో ఈ ప్రాంతాల్లోని డయాలసిస్ రోగులు నెఫ్రో ప్లస్ అందించే అత్యాధునిక డయాలసిస్ సేవలను పొందగలరు. ఈ సందర్భంగా నెఫ్రో ప్లస్ వ్యవస్థాపకులు మరియు సీఈఓ శ్రీ విక్రమ్ ఉప్పాల మాట్లాడుతూ భారతదేశంలో మూత్రపిండ సంరక్షణకు మార్గదర్శకునిగా నెఫ్రో ప్లస్ వినూత్న పరిష్కారాల ద్వారా రోగుల సంరక్షణను అభివృద్ధి చేయడానికి అంకితం చేయబడిందన్నారు. డయాలసిస్ రోగులకు చేరువలో ఉండటం, అందుబాటు ధరల్లో సేవలను అందించడం మరియు అధిక నాణ్యతతో సేవలను అందించడం ద్వారా డయాలసిస్ సేవల యొక్క సాంప్రదాయ పద్ధతులను విప్లవాత్మకంగా మార్చడం మా లక్ష్యమన్నారు. ఈ వినూత్న పరిష్కారాలను భారతదేశంలోని మారుమూల ప్రదేశాలకు విస్తరించే దృష్ట్యా బ్రాండ్ యొక్క గ్రీన్ హార్న్ మార్కెట్లో ఇదే మోడల్తో మరో 10 యూనిట్లు స్థాపించాలని మేము ప్రణాళిక చేస్తున్నామని అన్నారు. కొత్తగా అభివృద్ధి చేయబడిన కంటైనర్ డయాలసిస్ సేవ ఒక నిర్దిష్ట వ్యవధిలో 4 రోగులకు సేవలను అందించగలదు. నెఫ్రో ప్లస్ తమ డయాలసిస్ ఆన్ వీల్స్, డయాలసిస్ ఆన్ కాల్, హాలిడే డయాలసిస్ మరియు మరెన్నో రకాల సేవలకు కంటైనర్ డయాలసిస్ని విజయవంతంగా జోడిస్తుంది. ఈ కార్యక్రమంలో నెఫ్రో ప్లస్ సహ వ్యవస్థాపకులు శ్రీ కమల్ షా మాట్లాడుతూ డయాలసిస్ రోగుల జీవిత ప్రమాణాలు మెరుగుపరచడానికి కృషి చేసే అత్యాధునిక పరిశోధన మరియు అభివృద్ధిని జోడించడానికి కట్టుబడి ఉన్న ఒక ఉద్వేగభరితమైన సంస్థ నిర్మించాలని బ్రాండ్ యొక్క లక్ష్యం గురించి వెల్లడించారు. నెఫ్రో ప్లస్ భారతదేశంలో అన్నిటికన్నా పెద్ద డయాలసిస్ సంస్థ. 320 బ్రాంచ్లు 4 దేశాల్లో, ఇండియా కాకుండా నేపాల్, ఫిలిప్పీన్స్, ఉజ్బెకిస్తాన్లో కూడా నెఫ్రో ప్లస్ డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి. ఇది ఇండియాలో మనము ఫస్ట్ టైం ఇప్పుడు జడ్చర్లలో వంశీ హాస్పిటల్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్లో కంటైనర్ డయాలసిస్ ప్రోగ్రామ్ లాంచ్ అయింది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. హాస్పిటల్ మనకు చాలా ప్రోత్సాహం ఇచ్చింది. డాక్టర్ గారు ఎంకరేజ్ చేసి ఈ కంటైనర్ డయాలసిస్ ప్రోగ్రామ్ ఇవాళ ఇనాగ్రేషన్ జరగబడింది. డాక్టర్ గారు, నేను ఒక పేషెంట్, మేము పేషెంట్ని గెస్ట్ అని పిలుస్తాము, 3 కలిసి ఇవాళ రిబ్బన్ కటింగ్ జరిగింది. ఇప్పుడు ఏంటంటే కొన్ని డయాలసిస్ సెంటర్స్లో అంతా సెంటర్ ఫుల్ అయిపోయి, మెషిన్స్ ఫుల్ స్లాట్స్ అన్నీ యూటిలైజ్ అయిపోయి వెయిటింగ్ లిస్ట్ పెరుగుతుంది చాలా ఇండియాలో. ఆ వెయిటింగ్ లిస్ట్ ఉన్న దగ్గర ఒకవేళ ఆ హాస్పిటల్కి కొంచెం అడిషనల్ స్పేస్ పక్కన ఉంటే ఆ పేషెంట్స్ మరీ ఎక్కువ దూరం ట్రావెల్ చేసి డయాలసిస్ తీసుకోవడం కాకుండా అదే హాస్పిటల్లో అడిషనల్ యూనిట్ లాగా ఒక 4 బెడెడ్ యూనిట్, ఇప్పుడు మీరు అందరూ వెళ్ళి చూడొచ్చు ఆ కంటైనర్లో 4 డయాలసిస్ మెషిన్స్ ఎలాంగ్ విత్ ఆల్ ద మోడర్న్ అమెనిటీస్, ఎయిర్ కండిషనింగ్ నుంచి ఫ్యాన్స్ నుంచి మన రిక్లైనర్స్, అంటే కంఫర్టబుల్గా గెస్ట్కి చాలా కంఫర్టబుల్ ఉండేటట్టు రిక్లైనర్స్ పెట్టి మొత్తం మన ఆరో కనెక్షన్, వాటర్ ఏదైతే డయాలసిస్కి చాలా ఇంపార్టెంట్, ప్యూర్ వాటర్, ఆ కనెక్షన్ ఉండి ఎలక్ట్రిసిటీ మరి రీప్రాసెసింగ్ ఏరియా ఉండి ఒక బాత్రూమ్ కూడా కంటైనర్ డయాలసిస్ యూనిట్లో బాత్రూమ్ కూడా పెట్టడం జరిగింది. సో పేషెంట్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇది ఈ ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో మొత్తం ఇండియాలో ఫస్ట్ టైం ఇది చేయబడింది. అండ్ ఈ ప్రోత్సాహాన్ని చూసి మేము పేషెంట్స్తోనే ఇవాళ మాట్లాడడం జరిగింది. చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. దీన్ని బట్టి మేము మెనీ సెంటర్స్, ఇంకా చాలా సెంటర్స్లో ఇలా కంటైనర్ డయాలసిస్ ప్రోగ్రామ్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాము. సో ఎక్కడెక్కడ మన పేషెంట్స్ లోడ్ పెరిగిందో అక్కడ స్పేస్ లేదో డయాలసిస్ యూనిట్లో ఈ కంటైనర్ ప్రోగ్రామ్ చాలా హెల్ప్ అవుతుంది మన పేషెంట్స్కి. దాట్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. ఇండియాలో ఫస్ట్ టైం ఇలా ఇంత మంచి కంటైనర్ డయాలసిస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇది ఒక బిగినింగ్ ఆఫ్ మెనీ మోర్ సచ్ కంటైనర్ డయాలసిస్ యూనిట్స్. వెరీ హ్యాపీ. అండ్ డాక్టర్ గారు, మీరు ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ వంశీ హాస్పిటల్. కంటైనర్ గురించి నాకు చెప్పడం జరిగింది నాకు 3 మంత్స్ బ్యాక్. సో నాకు ఇది బాగా నచ్చి ఒక పేషెంట్స్కి మనం ఈ రకం కూడా హెల్ప్ చేయొచ్చు అని చెప్పి మేము దీన్ని ప్రోత్సహించాం అందరికీ. సో నా ఒక్కరు ఉపయోగం లేదు, వాళ్ళే చేయాల్సింది రెగ్యులర్. సో పేషెంట్కి హెల్ప్ చేయాల్సింది వాళ్ళే. సో నేనైనా ఒక ప్లేస్ ఇవ్వడం నేను చేసిన పని, వాటర్ తర్వాత ఎలక్ట్రిసిటీ నేను సప్లై చేయను. సో పేషెంట్కి బెనిఫిట్ ఏదనే కాన్సెప్ట్లో మేము అందరం కలిసి చేస్తాం.